మరోసారి వార్తల్లోకి ఎక్కిన కామారెడ్డి ఎమ్మెల్యే రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చివేత. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విక్టరీ సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి నాటి నుంచి నేటి వరకు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. గత సీఎం కేసీఆర్, నేటి సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించిన ఆయన కొత్తగా రాష్ట్ర ప్రజలకు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలవడం, ఆ తర్వాత నియోజకవర్గ సమస్యలపై పోరాడటంతో ఆయన పాపులారిటీ రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా ఆయన కామారెడ్డి పట్టణంలో రోడ్డు విస్తరణకు తన ఇల్లే అడ్డు రావడంతో తనే ఇల్లుని కూల్చివేతకు ఆమోదం తెలిపి దగ్గరుండి మరీ పనులు కానిస్తున్నారు. కామారెడ్డిలో పాత బస్టాండ్ నుంచి అడ్లూరు వరకు రోడ్డు విస్తరణకు ముందుకు సాగపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఈ ప్రాంతంలోనే ఎమ్మెల్యే కేవీఆర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు, రెండు సినిమా థియేటర్లు ఉన్నాయి. ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు వెడల్పు కోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డు నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతుండటంతో సొంతంగా ఎమ్మెల్యే ముందుకు వచ్చి ఇంటి కూల్చివేత పనుల్లో పాల్గొన్నారు. 10 రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి క్యాంపు కార్యాలయానికి మారారు. 1000 గజాల ఇల్లును మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే స్వాధీనపరిచారు. గత ఏడాది మాస్టర్ ప్లాన్లో భాగంగా రోడ్డు వెడల్పుపై అధికార పార్టీ నాయకులతో కేవీఆర్ మాటల యుద్ధానికి దిగారు. ఇప్పుడు ఆయనే ముందుండి నిర్మాణాలను కూల్చడంతో ఇప్పుడు రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగుతాయని పట్టణవాసులు అనుకుంటున్నారు. అన్న ఇంట్లో రాజకీయం లేదు, గోవర్ధన్ ఉండదు, షబ్బీర్ ఉండదు, రేవంత్ రెడ్డి ఉండదు, కేసీఆర్ ఉండదు. నేను నేను ఒకటే చెప్తున్నాను, మీరు తప్పేంత వరకు నా ఈ పండుగ మీరు తప్పు చేస్తే నేను వచ్చి నిలబడతాను, అంతే ప్రాబ్లం. నేనేం మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన జరుగుతాడా జరగడా దట్ ఈస్ దేరే డెక్. మనమేమంటున్నాము, రోడే అంటున్నాము. రోడ్ ఎక్కడ దాకా చేయాలి అంతవరకు చేస్తారు, 24/7 చేస్తారు. పార్కింగ్ పర్మిషన్ ఇవ్వం, మీరు ఫస్ట్ అది నేర్చుకోండి. పార్కింగ్ ఎక్కడ చేసినా ఇమ్మీడియట్ పోలీస్ చెప్పి పెనాల్టీ వేసి సీజ్ చేసే పనులలో ఉంటే అవుతారు. ఇప్పుడు నల్ల కుక్కలు గుడపాలి, ఎవరు గుడతారు? మరి నేను గుడిపేది కాదు కదా. ఇప్పుడు నేను అక్కడి నుండి రమ్మంటే మిమ్మల్ని అడుగుతారు, ఎమ్మెల్యే గారిది ఏమో రోడ్లు ఉంటుంది, మేమేమో ఇక్కడ జరగాలని అంటే. ఇప్పుడు నేను తీసేసిన అనుకోండి, దాని ఐడియా ఏమో, మీరు ఒక 10,000 ఎవరికైనా ఇచ్చి రాజేష్ గారికి ఒక 5,000 ఇవ్వండి ఇస్తాడు, కానీ రాజేష్ 5 ఇవ్వండి ఇస్తాడు. ఇది మనం చేస్తున్నాం కాబట్టి భయం ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా భయపడితే ఏది కాదు. మరి భయపడ్డాన్ని కన్ని పనులు చేయద్దు, చాలా ఉన్నాయి. ఇప్పుడు కూర్చుంటే 100 ఉంటాయి, కానీ అవి ఎత్తుకోనని చెప్పినా కదా, ఇక్కడ నుంచి 3 డిసెంబర్ నుంచి అని చెప్పినా కదా, దీన్ని కూడా సక్రమంగా చేయలేకపోతే ఎట్లా? ఇది 1,000,000,000 భూమి వదిలి భయం ఉండేది.